అంటరానితనంపై పెనుమంటలై ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలను పరిశీలించి పరిశోధించి సమాజ మార్పు కోసం నిత్యం పరితపించినటువంటి గొప్ప కవి పుంగవుడు కవి గాయకుడు నవయుగ కవి చక్రవర్తి కవి సామ్రాట్ కవి కోకిల పద్మభూషణ్ పద్మవిభూషణ్ విశ్వనాథుడు గుర్రం జాషువ తల్లి మాదిగ తండ్రి యాదవ్ తల్లి మాదిగ తండ్రి యాదవ్ ఆనాడునటువంటి కుల కట్టుబాట్లు ఛేదించి కులాంతర వివాహం చేసుకొని ఈ సమాజానికి స్ఫూర్తిదాయకనిచ్చినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరంటే వీరయ్య యాదవ్ లింగమ్మ మాదిగ వాళ్ళ కుట్టినటువంటి మొదటి బిడ్డడే జాషువ గుర్రం జాషువ అందుకోసం ఆయన పుట్టిన రోజుల్లో ఈ సమాజంలో మాలమాదిగలంటే ఊరికి దూరంగా నెట్టివేయబడ్డటువంటి ఆనాటి పరిస్థితులను తన తండ్రి వీరయ్య యాదవ్ తల్లి లింగమ్మ మాదిగ నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఆయన చిన్నప్పటి నుంచి అనేక అంశాలను చూసి నేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువ ఆయన చిన్నప్పటి నుంచి ఆశువుగా అవలీలగా వందలాది వేలాది కవితలను పద్యాలను కంఠస్థం చేసినటువంటి సమాజానికి వినిపించినటువంటి గొప్ప కవి పండితుడు కవి పొంగవుడే గుర్రం జాషువ అందుకోసం గుర్రం జాషువ చదువుకుంటున్నప్పుడు రోజుల్లోనే వివక్షత ఎదురైంది ఆయన వివక్షత కారణాలు విశ్లేషించుడు అరే ఈ సమాజంలో బ్రాహ్మణీయ విశ సంస్కృతి నుంచి నన్ను నా కులాన్ని దూరంగా పెడతా ఉన్నారు నేను మా అమ్మ మాదే కావచ్చు మా నాయన యాదవ్ కదా బీసీ కులస్తుడు కదా మా నాయన నుంచైనా నాకు గౌరవం దక్కాలని అనుకున్నాడు కానీ వాళ్ళ యొక్క నాయన యొక్క తండ్రి అంటే బీసీ యాదవ్ కులస్తులు కూడా వాళ్ళమ్మను దూరంగా నెట్టివేయడం జరుగుతుంది చివరికి వీరయ్యాదవ్ కూడా నెట్టివేయడం జరిగితే వాళ్ళిద్దరూ పాడుపడ్డ మసీదులో కాపురం చేస్తున్న రోజుల్లో ఆనాటువంటి క్రిస్టియన్ మతస్థులందరూ కూడా వాళ్ళని చేరదీసి వీరయ్య యాదవ్కు చదువు చెప్పి వీరయ్య యాదవ్ని టీచర్గా ఆ యొక్క పాఠశాలలో ఉంచుకున్న పరిస్థితి ఉంటుంది అదేవిధంగా గుర్రం జాషువ కూడా ఈ సమాజం ఉన్నటువంటి అసలు ఈ సమాజం ఏంది ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉంది కదా అని ఆయన కూడా అన్ని అందుకంటే మనసుకి బాధ అయింది తన కళానికి తన గలానికి పదునెక్కించుకొని పదును పెట్టి పరిగెత్తించిన ఈ సమాజం ఉన్నటువంటి అంటరాని తనంపై పెనుమంటలయ్యిండు ఆ విధంగా ఆయన చదువుకున్నప్పటి నుంచి ఆయన చచ్చిపోయే దాకా మొత్తం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలను శోధించి సాధించి తన సాహిత్యానికి పదును పెట్టినటువంటి గొప్ప వ్యక్తే గొప్ప కవి పొంగవుడే గుర్రం జాషువ ఆ విధంగా గుర్రం జాషువ ఒకసారి గుంటూరు నుంచి హైదరాబాదుకు రైల్లో ప్రయాణం పోతా ఉంటాడు రైల్లో ఒక డబ్బాలో బ్రాహ్మణులు ఈయన కూడా కూర్చున్నాడు ఆ అందరూ కూడా ముచ్చటించుకున్న సందర్భంలో ఈయన అద్భుతంగా పాటలు పాడుతున్నాడు ఈయన ఆరడుగుల ఆజానుబాహుడు నల్లని శరీరం వాడు తెల్లని బట్టలు ధరించేవాడు ఈయన టీచర్ పాటలు పాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా పరవశించిపోయాడు అబ్బా ఎవరు కోకిల వచ్చిందిలో కూస్తుందా అన్నట్టు ఉన్నది అట ఆయన స్వర అయినా అందరు ఈయన తర్వాత అబ్బా ఇంత అద్భుతంగా పాట పాడుతున్నావు ఇంతకు నాయన నీది ఏ కులస్తురావు ఎవరు అన్నట్టు ఆయన గుండె పగిలిపోయినట్టు నా కవితావధూటి నెగదిగా చూసి కమనీయ రమలు గాంచి బలి బలి అన్నవారే నీదే కులమని ప్రశ్నించి జీవాలు నల్లేచిపోనుచో ప్రాకున గుమ్మినట్లు వసీవ ప్రవర్ శివ చంద్ర ప్రాతీవ చంద్ర వసీవ చందన్ అంట ఆ విధంగా అరే నన్ను నేను నా పాటను మెచ్చుకున్నారు నా యొక్క రూపాన్ని కూడా అనుకున్నారు కానీ నా కులం అడిగింది నన్ను ఇట్లా మోసం చేసిపోయిండ్రు నన్ను ఇంత అవమానపడుతూ ఉన్నారు ఆ ఈ సంస్కృతి ఇట్లా ఉంది కదా అని తెగ బాధపడి అప్పటి నుంచి కూడా కవిత్వాన్ని కూడా ఎక్కడో ఆపలే ఆయన మొత్తం కూడా ఈ అంటరాని తన మీదనే సాహిత్యాన్ని వినిపించినటువంటి గొప్ప వ్యక్తి అందుకోసమే గబిలం అదేవిధంగా ముంతాజ్ మహల్ పిరదౌసి అనేక ఖండ కావ్యాలను అది బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ క్రీస్తు శకం అనేటువంటి అనేక ఖండ కావ్యాలు రచించిండు అందుకోసం అంత గొప్ప వ్యక్తిగా మనకు ఆయన తెలుసు అందుకోసమే అటు కేంద్ర ప్రభుత్వము ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఆస్థాన కవిగా ఈయన రేడియో ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన టీచర్ అంటే ఫ్యూచర్ చెప్పేవాడు అందుకోసమే అంటాడు మనకు శ్రీశ్రీ ఎంత ముఖ్యమో ఈ సమాజంలో మన గుర్రం జాషువ కూడా అంత ముఖ్యం శ్రీశ్రీ పీడిత వర్గాల పక్షాన ఉండి సాహిత్యాన్ని వినిపిస్తే ఈయన గుర్రం జాషువ
అనగాళ్ళ ప్రక్షాణ ఉండి ఈయన సాహిత్యాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తిగా ఉంటాడు. తిరుపతి వెంకట కవులు సైతం తిరుపతి వెంకట కవుల చే గండె పెండేరెందుడు గీచుకున్నట్టు ఏకైక మనగాడు కుర్రం జాషువా. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి తిరుపతి వెంకట కవులు అనేవారంట. ఎవరు ఈ జాషువా, ఎవరు ఈ జాషువా? ఇంత అద్భుతమైనటువంటి కావ్యాలు రాస్తారు, ఇంత అద్భుతమైనటువంటి కవితలు రాస్తారు, ఇంత అద్భుతమైనటువంటి పద్యాలు రాస్తారు, ఎవరు జాషువా అనేది అంటే అనుకునే సందర్భంలో ఒకసారి గుంటూరు ప్రాంతంలో సన్మానం జరుగుతున్నప్పుడు ఏనుగు మీద ఎక్కించి ఊరేగింపు చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సన్మానం జరుగుతుంటే తిరుపతి వెంకట కవులు వచ్చి ఆయనకు కాలు పట్టుకొని గండె పెండేరం దొరికిచ్చున్నటువంటి గొప్ప